వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ సహకారంతో విఆర్ఓ విఆర్ఏలకు మాస్కుల పంపిణీ. దొనకొండ తహసీల్దార్కి అంగన్వాడీల వినతి పత్రం. ప్రకాశం జిల్లా దొనకొండలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నిరసన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పనుల పరిశీలన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా. ములకలపల్లిలో వికే రామారావు సీతారాం ప్రాజెక్టును సందర్శించిన సీఎంఓ స్మితా సబర్వాల్. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ డిమాండ్స్ డే నిర్వహణ. కృష్ణా జిల్లా చెల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం పిలుపు మేరకు మహారాష్ట్రలో అంబేద్కర్ భవనంపై దుండగుడులు దాడిని నిరసిస్తూ తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సీతారామరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో మరి అంబేద్కర్ గారు నివాసం ఉన్నటువంటి గృహం, ఆయన లైబ్రరీగా 46,000 పుస్తకాలు చేసుకున్నటువంటి గృహం, దాని పేరు రాజగృహ. ఆ రాజగృహం మీద మరి మహారాష్ట్రలోని బొంబాయిలోని దాదర్లో మరి కొంతమంది ఇద్దరు ఆగంతకులు వెళ్ళి బయట ఉన్నటువంటి అద్దాలు పూల కుండీలు అవన్నీ పగలగొట్టారు. దాని మీద మహారాష్ట్ర గవర్నమెంటు చాలా సీరియస్గానే ఉంది. అయినా దానికి నిరసనగా వాళ్ళు చేసిన దుశ్చర్యకు నిరసనగా ఈరోజు ఆల్ ఇండియా దళిత రైట్స్ అనేది కేంద్ర గవర్నమెంటు ఆమోదించినటువంటి గుర్తింపు పొందినటువంటి సంస్థ, దాని పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రంలోనూ ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా మహారాష్ట్ర గవర్నమెంట్కి చేరేటట్టుగా వినతి పత్రాలు ఇచ్చి ఆ దుశ్చర్యను ఖండిస్తూ దోషులను శిక్షించాలి, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అఖిల భారత అంగన్వాడీల డిమాండ్స్ డే సందర్భంగా అంగన్వాడీలకు కనీస వేతనం 30,000 రూపాయలు ఇవ్వాలని, వారికి జీవో నంబర్ 7 ప్రకారంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని దొనకొండ మండల అధ్యక్షురాలు జయమణి, అంగన్వాడీ కార్యకర్తలు కలిసి తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. మనకి ఇళ్ల స్థలాలైతేమి, మనకి పెన్షన్ అయితేమి, రిటైర్ తర్వాత ఇబ్బంది పడే అంగన్వాడీ టీచర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క అంగన్వాడీకి ఇళ్ల స్థలాలు డిమాండ్ చేస్తున్నాము, మరియు పెన్షన్ కూడా కావాలని అడుగుతున్నాము. మరియు ఇంకా చాలా బకాయిలు అద్దె స్కూళ్ళు అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి గ్యాస్ బిల్లులు అయితేమి, టీఏ బిల్స్ అయితేమి, ఇవన్నీ మాకు అందజేయాలి త్వరగా అని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మా అందరి తరఫున, మా అంగన్వాడీ మండలం దొనకొండ మండలం తరఫున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అందువల్ల అఖిల భారతదేశం మొత్తం ఈరోజు అంగన్వాడీ డిమాండ్స్ని గౌరవించుకొని మేమందరం ఇక్కడికి వచ్చి మా తరఫున ప్రతి ఒక్క తహసీల్దారికి మేము ఈ రిక్వెస్ట్ని మేము ఇస్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి మా కనీస వేతనం 30,000 ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే హెల్పర్లకు కూడా వచ్చేసి 21,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ పెట్టాము కాబట్టి మా డిమాండ్స్ని అందరూ స్వీకరించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వంకి మాకు సహాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ తరఫున మండలం తరఫున నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా వైద్య శిబిరాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కాకుండా ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు. ప్రజలందరికీ ప్రభుత్వమే కరోనా టెస్ట్లు, ప్రజలందరికీ ప్రభుత్వమే కరోనా టెస్ట్లు, ప్రజలందరికీ ప్రభుత్వమే కరోనా టెస్ట్లు. కోవిడ్ కేంద్రాన్ని ఆడమ్స్ కళాశాలలో, కోవిడ్ కేంద్రాన్ని ఆడమ్స్ కళాశాలలో. ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివాస గృహం బొంబాయిలో ఉన్న రాజగృహంపై మతోన్మాదులు దాడి చేశారు. వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమాఖ్య ఏపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అది తాను పడికి రాశాను.
కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ డిమాండ్స్ డేను నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ స్వర్ణ మేరికి అందించారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫారం పిలుపు మేరకు మహారాష్ట్రలో అంబేద్కర్ భవనంపై దాడి చేసి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ తహసీల్దార్ స్వర్ణ మేరికి వినతి పత్రం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పనులను పరిశీలించి మిగిలిన పనులను నవంబర్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ సహకారంతో చెల్లపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న విఆర్ఓ విఆర్ఏ కార్యాలయ సిబ్బందికి మాస్కులను తహసీల్దార్ స్వర్ణమేరి చేతుల మీదుగా పంపిణీ చేశారు. Subscribe TV999. Wish you all the best event. Subscribe TV999. TV999. Andaru chudandi, aanandinchandi. Please subscribe. Thank you. Hi viewers, nenu mee Hyperadi. Please subscribe TV999. TV999. Good luck and God bless. Thank you. Please subscribe TV999.